ఏలూరు జిల్లా నూజివీడు మండలం జంగంగూడెం గ్రామం యానాది కాలనీలో గత కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య భూమి సరిహద్దుకు సంబంధించిన వివాదం జరుగుతోంది ఇదే అదునుగా భావించిన పున్నం శివ అతని అనుచరులు కోటపాటి వాసు కుటుంబంపై దాడి చేశారు సాయంత్రం కోటపాటి వాసు మరియు వారి కుటుంబ సభ్యులు కళ్లల్లో కారం కొట్టి ఒక్కసారిగా కత్తితో దాడి చేయగా తలకు తీవ్ర గాయమైంది అతని తల్లి శివపార్వతి వేలుకు గాయమైంది ఇక వీరిని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు కోటపాటి వాసుని మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు వీరిపై దాడి చేసిన పున్నం శివ అనే వ్యక్తి గ్రామంలో కత్తితో హాల్చల్ చేసి గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేయడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు వెంటనే స్పందించిన రూ రూరల్ ఎస్ఐ తలారి రామకృష్ణ కత్తితో హల్చల్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు ఇక అనంతరం గ్రామంలో మరియు ప్రభుత్వ ఆసుపత్రికలో సంఘటనలపై రూరల్ ఎస్ఐ తలారి రామకృష్ణ వివరాలు సేకరించారు